ఎంపీ రఘురామకృష్ణరాజు టీవీ5 ఛానల్ చైర్మన్ బిఆర్ నాయుడు మధ్య 1 మిలియన్ యూరో హవాలా లావాదేవీలపై సిబిఐతో విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి విజయసాయిరెడ్డి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంలో పిఎంఎల్ఏ క్షమా నిబంధనలు ఉల్లంఘన జరిగాయని ఆధారాలతో సహా ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. తనకు ఇప్పటి వరకు 1 అంటే 1 కోటి రూపాయలు మాత్రమే ఇవ్వగా ఇంకా 10 అంటే 10 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందంటూ రఘురామకృష్ణరాజు చాటింగ్లో బిఆర్ నాయుడుతో పేర్కొనటం ఫిర్యాదుతో జత చేసిన ఆధారాల పేజీ నెంబర్ 4లో వివరంగా ఉంది. పార్టీ లోక్సభాపక్ష నేత పివి మిథున్ రెడ్డి సహా 15 మంది ఎంపీల సంతకాలతో కూడిన ఫిర్యాదు లేఖ ప్రతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీల బృందం సోమవారం సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు అందజేసింది. లేఖలో వివరాలు ఇలా ఉన్నాయి. ఎంపీ రఘురామకృష్ణరాజు బిఆర్ నాయుడు మధ్య చట్టాలను ఉల్లంఘిస్తూ జరిగిన అక్రమ లావాదేవీ మనీ ల్యాండరింగ్పై ఆంధ్రప్రదేశ్ పోలీసులు కీలక సాక్ష్యాధారాలను సేకరించారు. మనీ ల్యాండరింగ్, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999లోని పలు నిబంధనల ఉల్లంఘనలను ప్రాథమికంగా రుజువు చేసే సాక్ష్యాధారాలను కనుగొన్నారు. దర్యాప్తులో భాగంగా ఏపీసీఐడి పోలీసులు కేసులో ప్రధాన నిందితుడి ఫోన్ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో శాస్త్రీయంగా విశ్లేషించినప్పుడు 10 లక్షల యూరోల అక్రమ హవాలా వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇచ్చిన నివేదికను కూడా ఈ ఫిర్యాదుతో జతపరిచాం. క్రిమినల్ కేసు నెంబర్ 12/2021 విచారణ సందర్భంగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో నిందితుల వస్తువులను విశ్లేషించి 1 మిలియన్ యూరోల మేరకు హవాలా లావాదేవీ జరిగినట్టు ఏపీసీఐడి పోలీసులు గుర్తించారు. హవాలా లావాదేవీకి రుజువుగా అంగడియా అనే ప్రస్తావన రఘురామకృష్ణరాజు బిఆర్ నాయుడు మధ్య సాగిన సంక్షిప్త సందేశాల సంభాషణలో ఉంది. ఓసీబీసీ ఖాతా నుంచి 1 మిలియన్ యూరోలు వెల్స్ ఫార్గో ఖాతాకు బదిలీ అయినట్టు ఈ సంభాషణ తేటతెల్లం చేస్తోంది. ఇది మనీ ల్యాండరింగ్ను రుజువు చేస్తోంది. లావాదేవి 3 అని చేసిన ప్రస్తావన హవాలా కింద ఇచ్చిన కోట్ల రూపాయల గురించి వెల్లడిస్తుండగా మిగిలినవి ఒకరోజు అనంతరం ఇస్తానని ఇచ్చిన హామీగా గుర్తించవచ్చు. 1వ నంబర్ నిందితుడిగా ఉన్న రఘురామకృష్ణరాజుకు 2వ నంబర్ నిందితుడిగా ఉన్న బిఆర్ నాయుడు మొత్తం 11 కోట్ల మేర లావాదేవీల్లో కోటి చెల్లించినట్టు పేజీ నంబర్ 4లో ఉంది. ఈ వ్యవహారాన్ని పేజీ నంబర్ 5లో పేర్కొన్న మిలియన్ యూరో బదిలీ ప్రస్తావనలోనూ గమనించవచ్చు అనే వివరాలు ఆ ఫిర్యాదులో ఎంపీల బృందం పేర్కొంది. నిందితులైన రఘురామకృష్ణరాజు బిఆర్ నాయుడులపై పిఎంఎల్ఏ ఫెమా చట్టాల కింద కేసు నమోదు చేసి సిబిఐ విచారణకు ఆదేశించాలని ప్రధాని విజయసాయిరెడ్డి కోరారు. నిందితులు విదేశాలకు పారిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని, కస్టడీలోకి తీసుకుని అనుమానాస్పద లావాదేవీలను వెలికి తీసేలా ఆదేశించాలని అన్నారు. వెల్స్ ఫార్గో ఖాతా నెంబరు 517002632205 నుంచి 10 లక్షల యూరోలను ఓసీబీసీ ఖాతా నెంబరు 501189581301కి బదిలీ చేసినట్టు ఆ ఫోన్ చాటింగ్ తేటతెల్లం చేసింది. ఇది పిఎంఎల్ఏ నిబంధనల ఉల్లంఘనను రుజువు చేస్తోంది. ఇద్దరు నిందితుల మధ్య జరిగిన కోట్ల రూపాయల మోసపూరిత హవాలా లావాదేవీలకు సంబంధించిన ఈ ఫిర్యాదు పత్రంతో జత చేసిన ఆధారాల పేజీ నెంబర్లు 2, 3లో చాటింగ్ వివరాలు ఉన్నాయి అంటూ లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలను తమ లేఖలో ఎంపీల బృందం పొందుపరిచింది.